జీడి నెల్లూరు, జీడి నెల్లూరు చాలా వింత పరిస్థితుల్లో ఉందండి. చెప్పుకునేదానికి ఇక్కడ ఎమ్మెల్యే పేరు నారాయణ స్వామి గారు, హోదా ఉప ముఖ్యమంత్రి, ముందల ఒక పైలట్ కారు, వెనకాల ఒక ఎస్కాటు, గుయ్యి 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 అని వెళ్తాయి. కానీ ఆయన తిరుమలకి వెళ్తాడు. అక్కడ జగన్ రెడ్డి, మిగతా నలుగురు రెడ్లు అంటే వైవి సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి, విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూర్చుని ఉంటారు జగన్ పక్కన. కానీ నారాయణ స్వామి గారు ఎక్కడుంటారు? వెనకాల చేతులు కట్టుకొని. ఎందుకండి నారాయణ స్వామి గారు, మీరు దళిత ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెడుతున్నారు. మీ పదవి కోసం ఎందుకు దళితుల ఆత్మ గౌరవాన్ని కాలు దగ్గర పెడుతున్నారని ఈ సభాముఖంగా నారాయణ స్వామి గారిని నిలదీస్తున్నా. ఇక్కడ ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గం ఎలా ఉండాలి? రోడ్లు పర్ఫెక్ట్ గా ఉండాలా? నేను నడిచిన రోడ్ల పైన ఎక్కడ కాలేయాలా భయం వేసింది. రోడ్ కంపట్లు అన్ని గుంతలే, రోడ్ ఎక్కడుందబ్బా అని ఎత్తుకుతున్నా నేను. అసలు ఇది ఒక ఉప ముఖ్యమంత్రికి ఉండాల్సింది నియోజకవర్గం. ఉప ముఖ్యమంత్రి గారు నియోజకవర్గం ఎలా పనిచేయాలా? అభివృద్ధి ఎలా ఉండాలా? కానీ ఇక్కడ అభివృద్ధి చూసినా నాకు అర్థమైంది, నారాయణ నారాయణ అని. అవునా కాదా? అంటే అవినీతి ఫుల్, అభివృద్ధి నిల్. ఇది గంగాధర్ నెల్లూరు పరిస్థితి. పెనుమూరు మండలంలో మాజీ ఎంపీ గారు జ్ఞానేందర్ రెడ్డి గారు ఏకంగా ప్రభుత్వ అసైన్డ్ భూమి 200 ఎకరాలు కబ్జా చేశాడు. ఏకంగా ఎండోమెంట్ భూమి కూడా వదలబెట్ల. ఇంకా వెదరుకుప్పం మండలంలో విజయానంద రెడ్డి, మనందరూ తెలిసినోడే కదా, బాబు గారు ఉన్నప్పుడు జైల్లో ఉండేవాడు, జగన్ వచ్చి తీసుకొచ్చాడు బయటికి. ఎందుకు? ఎర్ర చందనం దొబ్బేదానికి. విజయానంద రెడ్డి దొబ్బాలా, జగన్ కి కప్పం కట్టాలా? ఇది ఈ మన నియోజకవర్గ పరిస్థితి. ఇంకో పక్కన గంగాధర్ నెల్లూరు మండలంలో కోట్ర కోణలో రీచ్ లో ఇసుక దందా విపరీతంగా జరుగుతుంది. రోజుకి 50 టిప్పర్లు బెంగళూరుకి వెళ్తుంది. ఇప్పుడు ఒక ఉప ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో బెల్ట్ షాపులు ఎలా ఉన్నాయో మీరు చూస్తున్నారు, అవునా కాదా? నాటు సారా పారుతనే ఉంది. ఏకంగా ఆయన సొంత మండలంలో మహిళలు వెళ్ళి పోలీస్ స్టేషన్ ముట్టడి చేసి అయా నాటు సారా ఆపండి అని అడిగే పరిస్థితి వచ్చింది. అంటే చూడండి ఒక ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గ పరిస్థితులు ఎలా ఉన్నాయో. ఇంకో పక్కన